రాజశ్రీ పార్క్ వద్ద లభించిన హనుమంతుడి విగ్రహానికి మందిర నిర్మాణం గురించి స్థలాన్ని ఈ రోజు కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ పంకజ గారు, డీసీ కృష్ణయ్య గారు, డీసీ సురేందర్ రెడ్డి గారు, సరూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం గారు, హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు. నిర్మాణం గురించి విజ్ఞప్తి చేయడానికి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు, లింగోజిగూడ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి గారు, గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ గారు, హిందూ వాహిని రవి గారు, రాములు గారు, వివేక్ గారు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మన ప్రియదర్శిని పార్క్ దగ్గర హనుమంతుని విగ్రహం లభ్యమైంది కాబట్టి అందరూ భావాలు అందరి మనోభావాలు మంచిగా ఉండాలి అని చెప్పి హెచ్ఎండిఏ వాళ్ళని ఇక్కడ కమిషనర్ని కలెక్టర్ని అందరు మేము కోరడం జరిగింది. అక్కడ కొంచెం స్థలం మాకు ఇస్తే మేము అక్కడ నిత్య పూజలు చేసుకోవచ్చు హనుమంతునికి అని చెప్పి మేము అడిగాము. దానికి వాళ్ళు పీస్ మీటింగ్ పెట్టారు, వాళ్ళు ఒపీనియన్ పెట్టారు. మళ్ళా మేము అందరం సమావేశమయ్యి ఫర్దర్గా దాని గురించి మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళతో ఒకసారి సమావేశం అవుతామని చెప్పి ఇవాళ మేము డిసిషన్ తీసుకున్నాం.